హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మీరు నేను మండే కొంచెం వీడియో షూట్ చేశానండి మండే అలాగే ట్యూస్డే కూడా కొంచెం వీడియో షూట్ చేశాను ఆ రెండు డేస్లో తీసిన వీడియోస్ అయితే మీరు ఈ వ్లాగ్లో చూసేస్తారు సో మీ అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి మీరందరూ దీపాలు పెట్టే పనిలో బిజీగా ఉన్నారా ఎవరెవరు కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు తెలిసిన విషయాల గురించి కూడా నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మీకు నా వీడియోస్ చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళైతే వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చినట్లయితే బాగున్నాయి యూస్ఫుల్గా ఉన్నాయి ప్లెజెంట్గా ఉన్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మండే టెన్ ఓ క్లాక్ నుంచి వీడియో తీసానండి అది మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇలా బట్టలు అయితే ఉంటాయి కదా ఇవన్నీ మిషన్లో వేసేసి ఇంకా మిషన్ కంప్లీట్ అయిపోయాక ఇలా ఆరేస్తూ ఉన్నానండి మీరందరూ కార్తీక సోమవారం కదా చాలామంది ఉపవాసం ఉండుంటారు ఎంతమంది ఉపవాసం ఉండి కార్తీక మాసం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఉపవాసం ఏమీ లేనండి ఆ రోజు కూడా మార్నింగ్ నేనేమీ పూజ చేయలేదు ఎందుకంటే ఊరి నుంచి వచ్చాం కదా సో దేవుడు రూము నేను ఈవినింగ్ క్లీన్ చేసుకున్నాను ఇంకా బట్టలన్నీ ఇలా ఆరేసానండి ఈ బట్టల పని అయిపోతే ఇల్లంతా కూడా ఇంకా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏ పని ఉన్నా లేకపోయినా ఈ బట్టల పని అయితే ఉంటుంది రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇంక ఇవన్నీ ఇలా నీట్గా ఆరేసేసాను ఈ లోపల మా హెల్పర్ వచ్చేసి మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేసి చెత్త తోసేసి మాప్ పెట్టేసి పాత్రలన్నీ క్లీన్ చేసేసి తను వెళ్ళిపోతుందండి తను టెన్ ఓ క్లాక్ అలా వస్తుంది సో మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేసేసాను అని చెప్పి సో అదంతా అయితే నీట్గానే ఉందండి ఇక్కడైతే ఊరి నుంచి వచ్చేటప్పుడు టొమాటోస్ తెచ్చుకున్నాం మేము సో ఆ రోజైతే మార్నింగ్ పిల్లలకి వేరే రైస్ చేసేసి లంచ్ బాక్స్లోకి ఇచ్చేసాను ఇంకా మాకు కొంచెం లేటుగా ఆ రోజు లెవెన్ థర్టీకి అలా చేశాను వంట టొమాటో కర్రీ చేసేస్తాను ఈజీగా ఉంటుంది అందరికీ ఇష్టం ఇంట్లో సో ఇలా అయితే చేసేసాము లంచ్ కూడా తినేసిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ అలా దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకున్నానండి సో దేవుడు రూము మొత్తము దేవుడు పటాలు దేవుడు సామాన్ పూజా సామాన్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఈవినింగ్ దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇలా లైటింగ్ ముందు వీడియోలో షేర్ చేశాను కదా సో ఎంత బాగుంటుందో ఇలా దీపాలు పెడితే అంటే అది ఒక మంచి ఫీలింగ్ అండి ఇల్ ఇంటి ముందు ఇలా దీపాలు పెట్టి పూజారూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇందాక నేను లైట్ ఆఫ్ చేసిన తర్వాత తీసాను వీడియో ఇది లైటింగ్ ఆన్ చేసిన తర్వాత ఇలా చూపిస్తున్నాను మీరంతా కూడా ఈవినింగ్ గుమ్మ ముందు పెడుతున్నారా దీపాలు మట్టి ప్రముదల్లో తప్పకుండా పెట్టాలంటండి కార్తీక మాసంలో ఇంకా పూజారూమ్ కూడా చూసేయండి ఇలా మొత్తం పటాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టేసి ఇంకా ఇలా పూలు పెట్టేసి ఇలా దీపాలు మట్టి ప్రమిదాల్లో దీపాలు దేవుడి రూమ్లో కూడా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే సో చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ దీపాలనే చూస్తూ ఉండాలనిపిస్తుందండి సో ఇలా అయితే పూజ చేసుకున్నాను మండే ఈవినింగ్ ఇది ట్యూస్డే మార్నింగ్ అండి నాగుల చవితి రోజు సో ఫైవ్ థర్టీకి లేచి బయటంతా క్లీన్ చేసేసి ముగ్గు వేసేసి ఇలా తలస్నానం చేసేసి ఇంకా మీకు టైం చూపిస్తున్నాను సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది అని చెప్తున్నాను మీరందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అని చెప్తున్నాను సో ఇక్కడైతే ముందు రోజు పెట్టాను కదా ఆ ప్రమిదలన్నీ తీసేసి అవి అన్నీ వాష్ చేసుకోవాలి కదా మళ్ళీ సాయంత్రం వెలిగించి పెట్టాలి సో రోజు ఇన్నైతే ఏం పెట్టనులేండి గుమ్మం ముందు అయితే రెండు పెడతాను ఆ రోజు కార్తీక సోమవారం దీపావళి కూడా మేము ఇక్కడ చేయలేదు కదా ఊర్లో చేసాం కదా సో కార్తీక సోమవారం అని చెప్పి నేను ముందు రోజే ఎక్కువ కొంచెం ఎక్కువ పెట్టాను దీపాలు ట్యూస్డే ఇంకా ఇవన్నీ మార్నింగ్ ఇలా తీసేసి ఈవినింగ్ అయితే రెండు ప్రమిదలు పెడతానండి గుమ్మం ముందు మీరంతా ఎలా చేసుకున్నారు నాగుల చవితి పుట్ట దగ్గరికి వెళ్ళారా మేమైతే వెళ్ళలేదండి ఇంట్లోనే చేసేసాను పూజ అంటే నార్మల్గానే చేశాను సో ఇక్కడ చూపిస్తున్నానండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా మార్నింగ్ రొటీన్లో ఎక్కువ ఈ వ్యూ అనేది చూపిస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఎవరైనా నా వీడియోస్ ఫాలో అవుతుంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ ఈ వ్యూ అనేదే చూపిస్తాను చాలా ప్లజెంట్గా చాలా బాగుంటుంది ప్రశాంతంగా మార్నింగ్ ఎలా ఉంటుంది ఏ సౌండ్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా సో ఇంక ఇక్కడైతే రెండు పావురాలు అలా కనిపించాయండి వీడియో తీసేటప్పుడు నాకు భలే అనిపించింది ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం ఉంటే టెన్ మినిట్స్ అయినా కూర్చొని ప్రశాంతంగా స్పెండ్ చేస్తాను నేను టైము మార్నింగ్ మార్నింగ్ సో అక్కడ అలా అయ్యింది ఇంకా లోపలికి వచ్చేసాను బ్రేక్ఫాస్టు పాలు టీ ఇవన్నీ చేయాలి కదా ఇంకా ముందు రోజే మండేనే ఇంకా ఇడ్లీకి ఇదంతా దోశకి సేమ్ బ్యాటరే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ట్యూస్డే ఈరోజు ఇలా అయితే దోశ చేద్దాం అనుకున్నాను బ్రేక్ఫాస్ట్కి దోశ చట్నీ సో ముందు రోజు నైటే నేను ఇలా కిచెన్ని నీట్గా పెట్టేసుకున్నానండి ఇంకా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి ఏ కిచెన్లోకి రాగానే పని చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మీరే అబ్జర్వ్ చేయండి మనము క్లీన్ చేయకుండా అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లోకి వస్తే ఎలా అనిపిస్తుంది లేదంటే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం కిచెన్ చూస్తే ఎలా అనిపిస్తుంది మనకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది సో వీలైనంత వరకు ఇంకా హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు తప్పదులేండి ఏదన్నా టైం కొంచెం ఎక్కడికన్నా బయటకు వెళ్ళి లేట్ అయినప్పుడు కొంచెం తప్పదు అప్పుడు వదిలేస్తాము అలా తప్పనిసరి పరిస్థితుల్లో కానీ వీలైనంత వరకు ముందు రోజున అయితే మనం నీట్గా ఇలా కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకొని పెట్టుకుంటే స్టవ్ కౌంటర్ టాప్ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా పాలైతే పెట్టేశాను గిన్నెలో స్టవ్ మీద సో హాట్ వాటర్ కూడా కెటిల్ కొంచెం రిపేర్ వచ్చిందండి అందుకే నేను మామూలు నార్మల్ గిన్నెలో పెట్టేశాను హాట్ వాటర్ కంపల్సరీ టూ గ్లాసెస్ అయితే తీసుకుంటాను ఎంటీ స్టమక్ మీద చాలా మంచిది తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశానండి హాట్ వాటర్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా టీ తాగుతాను నేను ఇంకా ఇక్కడ నాకు మా హస్బెండ్కి పెట్టేశాను పిల్లలు ఒక పక్క లేచి రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా సో మేము ఇలా అల్లం వేసి టీ పెట్టానండి చాలా బాగుంటుంది కదా అల్లం వేసి టీ పెడితే ఈ చలికి తర్వాత ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేసి వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టిచ్చేసాను వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా అయితే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటున్నాను సో మా బాబుని మా హస్బెండ్ చూసుకుంటారండి ఈ టైంలో సో ఇక్కడ ఒక షార్ట్ నేను ఒక ఈ ఇదే నేను దీపం వెలిగించేదే షార్ట్లో పెట్టాను చాలామంది లైక్స్ చేశారండి నాకు ఎంత బాగా అనిపించిందో చా ఓహో వీళ్ళకి ఇంత బాగా నచ్చింది ఇంకా బాగా తీయాలి అని చెప్పేసి నాకు ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చి మీ వల్లే ఛానల్ గ్రోత్ అవుతుంది అంటే నేను మీకు తెలిసిన సజెషన్స్ కూడా నాతో చెప్పండి సో ఇంక ఇక్కడైతే ఇలా పూజ చేసేసుకుంటున్నాను నార్మల్గానే చేశానండి మేము పుట్ట దగ్గరికి కూడా ఏమీ వెళ్ళలేదు మేము వినాయక చవితి రోజు పోసేసాము పుట్టలో పాలు సో ఇంకా ఈరోజు నేను నార్మల్గా ఇంట్లోనే చేసేసుకున్నాను మట్టి దీపాలు ఖచ్చితంగా ఈ కార్తీక మాసం అంతా వెలిగించుకోవాలండి చాలా మంచిది ఇప్పుడు ముందంటే తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసి చాలామంది చెప్తున్నారు అవి కొంతవరకు ఏవి నిజమో ఏవి అబద్ధమో కూడా తెలియట్లేదు మరీ ఎక్కువ చెప్పేసిన అన్నీ పాటి చేయాలి అనేది అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు స్ట్రెస్ లేకుండా చూసుకోండి ఎందుకంటే చెప్పినవన్నీ చేయాలంటే అందరికీ కష్టమే ఎవరికైనా కూడా కష్టమే సో రెండు మట్టి ప్రమిదలు దీపాలు వెలిగించుకోండి చాలా మంచిది ఈ యూట్యూబ్లో చూస్తుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నారో అసలు నేనైతే నాకు తెలిసినంతవరకు కార్తీక మాసం అంటే సోమవారాలు మామూలుగా చాలామంది చేస్తారులేండి ఉపవాసం ఉండి అలా చేస్తారు నేనైతే ఎప్పుడు చేయలేదు నార్మల్గా కార్తీక పౌర్ణమి రోజు అలా చేస్తానండి నేను ఉపవాసం ఉండి దీపాలు వెలిగించేసాక అలా కార్తీక పౌర్ణమి రోజైతే చేస్తాను సో ఇలా ఎంతమంది కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండి చేసుకుంటున్నారు పూజ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు తెలిసిన విషయాలు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు హెల్ప్ అవుతాయి కదా మీ అందరికీ ఎలా అనిపించింది ఈ పూజ ఇదంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా చూస్తే సో తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ మాసం ఏంటంటే ఫస్ట్ ముందు తులసి చెట్టు దగ్గర చేయాలని చెప్పారు నేను కొన్ని వీడియోస్లో చూశాను తర్వాత గుమ్మం ముందు పెట్టుకోవాలి తర్వాత నిత్య దీపారాధన చేసే చోట వెలిగించుకోవాలి దీపం అని చెప్తున్నారు ప్రత్యేకంగా ఈ మాసంలో సో నాకు ఆ విషయం తెలీదండి నిజంగా ముందు దేవుడు రూమ్లోనే దీపారాధన చేసి తర్వాత గుమ్మం ముందు తులసి చెట్టు దగ్గర చేసేదాన్ని నేను కానీ చెప్తున్నారు అలా అని చెప్తున్నారు వీడియోస్లో ముందు ఈ మాసంలో ఖచ్చితంగా తులసి చెట్టు దగ్గర చేయాలి ఫస్ట్ తర్వాత గుమ్మం ముందర పెట్టుకోవాలి దీపాలు తర్వాత దీప దేవుడు రూమ్లో వెలిగించుకోవాలి దీపారాధన చేయాలని చెప్తున్నారు సో అలాగే అదే పాటిద్దాం అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి దోశ వేసుకుంటున్నాను సో దోశ దోశలోకి చట్నీ చేశానండి ఇంకా ఈ వీడియో ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్